ఈ డీజే టిల్లు లాంటి క్యారెక్టర్ మీకు వస్తే ఎలా ఉంటుంది మీకు? డీజే అంటే ఆ సినిమాలో సిద్ధు గారు చేసిందట. సిద్ధు గారు చేసిన అంటే ఇప్పుడు క్రేజీ క్యారెక్టర్ కదా. అంటే ఇప్పుడు మేబీ అంటే నా టోటల్ డీజే టిల్లు లాగంటే నాకు సెట్ అవుదేమో. మరీ ఆ గెటప్ వేసేసుకొని నేను అంత లెవెల్లో నాకు సెట్ అవుద్దో లేదో తెలీదు. నాకు కొంచెం నా నేను చేసే టైప్లో కొంచెం మార్చుకొని చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటానంటే మీ రేంజ్ యంగ్ హీరోస్, ఈ రేంజ్ అంటే ఐ మీన్ మీ స్థాయి కాదు మీ ఏజ్, ఏజ్ మీ అందరూ ఆల్మోస్ట్ యంగ్ హీరోస్ ఒక ఏజ్లో ఉన్నారు. సో ఆ క్యారెక్టర్ మీకు కూడా సెట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సామజవర్గం మీకు సెట్ అవ్వకూడదు. సామజవర్గం ఓకే సెట్ అవుతుంది. విరూపాక్ష మీకు సెట్ అవ్వడం లేదు. విరూపాక్ష కూడా ఓకే. సో బీజేటీలో అంటే అది ఒక అంటే మరీ అంత ఎక్స్ట్రాడినరీగా రాక అవి మీ దగ్గర రాకపోవడం మీ బ్యాడ్ లక్. అంతే రాకపోవడం మీ బ్యాడ్ లక్. అలా రావాలంటే ఇంక మీరు మీ ఇందాక మీరు చెప్పినట్టు మీ ఓన్ రైటర్స్ టీం పెట్టుకుని చేసుకుని అప్పుడు దాన్ని ఎవరికైనా ప్రొడక్షన్ ఇవ్వాలి. అవును అప్పుడు అది నేను ఇందాక అన్నది అదే అదే వర్కింగ్ ఆన్ ఇట్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అప్పుడు కానీ మీరు మీరు గోల్ని రీచ్ అవ్వలేదు. అవునవును మీరు స్పెసిఫిక్గా డీజేటీలో అంటే మీరు అది ఎంటర్టైన్మెంట్ పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ ఒక రకమైన యూత్ఫుల్ మాస్. అవునవును. సో అలాంటి క్యారెక్టర్ మీకు కూడా ఇంట్రెస్టే కదా? యా నాకు ఇంట్రెస్టే బట్ ఎగ్జాక్ట్ ఆ సినిమా లాగా కాకుండా నేను నా దగ్గరకు వచ్చి ఉంటే నేను కొన్ని చేంజెస్ అడిగి కొంచెం వేరేలాగా ఉండేదేమో నేను చేసి ఉంటే. బట్ ఎగ్జాక్ట్లీ నా సిద్ధు చేసినట్టే నేను చేస్తే బాగుంది. జాతి రత్నాలు కూడా ఉంది కదా. అవునవును అవును. అదే అది అది స్పెసిఫిక్గా అలాగా అతని కోసం టైలర్ మేడ్. అవును నవీన్కి. సో అది నా అది నవీన్ చేస్తే అది నవీన్ గారు చేస్తే బాగుంటుంది, సిద్ధు గారు చేస్తే బాగుంటుంది. నా వేరే కొంచెం చేంజెస్ చేసుకోవాలి. మరీ అంత ఎక్స్ట్రీమ్గా నా మీ నేను జనరల్లీ నా టేస్ట్ కానీ నన్ను చూద్దాం అనుకుంటే కొంచెం వేరేలా ఉంటుంది. దానికి అనుగుణంగా చేంజెస్ చేసుకొని చేసుకోవచ్చు. మరి ఈ థ్రిల్లర్స్ ఉన్నాయి కొన్ని సీరియస్ కాప్ రోల్స్ కానీ లేదా సీరియస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్స్ కానీ వాటి మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారా? అంటే ఒకటి సార్ నేను ఎప్పుడు జానర్ స్పెసిఫిక్ ఎప్పుడు లేను. అంటే ఇదే చెయ్యాలి ఇలా ఉండాలి ఏంటి మార్కెట్లో నడుస్తుంది అంటే ఒకటి ఏమవుతుందండి సార్ మార్కెట్లో ఒకటి సినిమా హిట్ అవుద్ది ఇప్పుడు అది రా ట్రెండ్ అని స్టార్ట్ చేస్తారు. ఇది రిలీజ్ అయ్యే టైంకి వేరే ట్రెండ్ ఉంటుంది. అంటే అంత గ్యాప్ తీసుకుంటారు అంతే. ఇప్పుడు ఒకటి సార్ మనం ఎట్లా చెప్పాలి ఇప్పుడు విక్రమ్ సినిమా హిట్ అయినప్పుడు యాక్షన్ ట్రెండ్ అని అనుకున్నాం. సినిమాలు స్టార్ట్ అయ్యి అప్పుడు స్టార్ట్ అయిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతాయి కదా సార్. అంటే మరి టైం పట్టిందిగా ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు. ఇప్పుడు తర్వాత యాక్షన్ లేదు ఇప్పుడు యాక్చువల్ యాక్షన్ కాదు కామెడీ అని ఎవరు అంటారు. సో ఈ ట్రెండ్ ఫాలో అవ్వడం ఎగ్జాక్ట్గా ఏదనేది మనకు తెలియదు. ఇలాంటి ఇన్ని మీమాంసుల మధ్య హీరోగా నిల్చోవడం సస్టైన్ అవ్వడం అంటే కొంచెం కష్టం కదా. అంటే కష్టమే కానీ ఇంకా సార్ ఈ అదృష్టం కూడా ఎంతమందికి ఉంటుంది సార్. ఎంతోమంది ట్రై చేస్తుంటే అట్లీస్ట్ మాకు ఈ లక్ అవన్నీ కలిసి వచ్చి ఇక్కడ దాకన్నా ఉన్నాం కదా. సో ఇంకా కంప్లైంట్ చేయకూడదు. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు సపోజ్ విరూపాక్ష లోపల ఎక్కడ చిన్న ఫీల్ వస్తారే ఇది మనకు పడి ఉంటే బాగుండేది కదా మనకి. అంటే మా సినిమా చూసినప్పుడు అరే నేను నాకు కూడా ఇట్లాంటి సినిమా అంటే జనరల్లీ అనిపిస్తుంది కదా. అట్లా నా ఏజ్ హీరోల్లో అండ్ నాకు సెట్ అయ్యే రోల్ ఏదన్నా ఉంటే ఇంకెక్కువ అనిపిస్తుంది. లేకపోయినా అంటే లేకపోతే ఒకలాగా మనకు పడక మనం ఏదన్నా చేసే ఇదేమో మనం చేసే సినిమాల్లో అంటే ఎగ్జాక్ట్ అట్లా స్టోరీ కాపీ కొట్టడం అని కాదు అందులో ఏమన్నా తీసుకొని మనం పెట్టుకోవచ్చు ఒక టైప్ ఆఫ్ మేనరిజమో ఒకటి అంటే ఒక టైప్ ఆఫ్ కాన్సెప్టో మన సినిమాలో మనం పెట్టుకోవచ్చా ఇవి వర్క్ చేస్తుంటాం. సో మొత్తం బెదిరిలతో సక్సెస్ కొట్టబోతున్నారంటారా? కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చింది సార్. ట్రైలర్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? ఇది 15th చేస్తారు. 15th. సో ఈ సినిమాతో మీరు సక్సెస్ కొట్టాలి సార్. సార్ సో ఎందుకంటే మన తెలుగు సినిమాకి ఎంతమంది హీరోలు వచ్చినా ఇక్కడ ప్లేస్ ఉంది. ఇదన్నట్టు ఇక్కడ 11 ప్లేయర్సే కాదు 22 ప్లేయర్స్ ఉన్నా కూడా ఎందుకంటే తెలుగులోనే ఇంకా చాలా మంది ఎక్కువగా. అదే అదే ఇండియాలో ఏ ఇండస్ట్రీలో కూడా ఇంతమంది హీరోస్ హీరోస్ లేరు. అయినా ఇంకా కావాలి. అవును ఇక్కడ ఇంకా అవసరం ఉంది. ఇంకా యంగ్స్టర్స్ ఎవరెవరు వస్తూనే ఉన్నారు. ఎస్ ఎస్ ఎస్. సో మీరు ఆ పోటీలో నించుని సార్ మంచి హీరో అనిపించుకోవాలని తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.